ఏపీ టెన్త్ క్లాస్ కొత్త ఎగ్జామ్ షెడ్యూల్కి సంబంధించి అలాగే సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క ఎగ్జామ్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే పబ్లిష్ చేశారు సో పూర్తి డీటెయిల్స్ అనేవి చెప్తాను వీడియోని ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మూడు వందల రూపాయలు సంపాదించుకునే యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశాను ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది సంపాదించుకోవచ్చు సో ఇక్కడ చూసుకుంటే పరీక్షలు లేవు అందరూ పాస్ అనేసి హెడ్లైన్స్తో మనకి సాక్షి న్యూస్ పేపర్లో అఫీషియల్గా అప్డేట్ అయితే ఇచ్చారు సో మనకి ఆల్రెడీ నిన్న ఒక జీవో అయితే పాస్ చేశారు దానికి సంబంధించి వీడియో కూడా నిన్నైతే అయితే అప్లోడ్ చేయడం జరిగింది మీరు అందరూ కూడా చూడడం జరిగింది దీనికి సంబంధించి ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఎవరైతే పిల్లలు ఉన్నారో వారికి సంబంధించి డైరెక్ట్గా ప్రమోషన్ అయితే ఇస్తున్నారు ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయమనేసి వీరైతే క్లియర్గా అయితే చెప్పడం జరిగింది కరోనా నేపథ్యంలో పై తరగతులకు అయితే వెళ్ళేలా నిర్ణయం అయితే తీసుకున్నారు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఉత్తర్వులు అనేవి జారీ చేయడం జరిగింది అనేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు సో నిన్ను చూసుకుంటే మనకి జియో కూడా పాస్ చేశారు ఆల్రెడీ వీడియో కూడా చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనం మెయిన్గా చూసుకున్నట్లయితే ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు వెళ్ళేలా అవకాశం అయితే కల్పించింది ఈ మేరకు ఆయా సంవత్సరాంత పరీక్షలు అంటే యాన్యువల్ ఎగ్జామ్స్ అనేవి రద్దు చేసి ఆ విద్యార్థులంతా పాస్ అంటే ఎగ్జామ్స్ రాయకుండానే పాస్ చేసేసి నెక్స్ట్ తరగతికి అయితే ప్రమోషన్ చేస్తున్నట్లు మనకి ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఇక మనకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ షెడ్యూల్కి సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే పబ్లిష్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ముప్పై ఒకటిన సమీక్ష తర్వాత పది పరీక్షల షెడ్యూల్ మంత్రి సురేష్ ఆదిమూలపు సురేష్ సో మనకి ఈ విధంగా చూసుకున్నట్లయితే సో మనకి ఏప్రిల్లో ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేటువంటి ఆదిమూలపు సురేష్ గారు కూడా ఒక ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేస్తారు ఆ మీటింగ్లో చూసుకుంటే మనకి టెన్త్ క్లాస్ సంబంధించి కొత్త ఎగ్జామ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తాము అనేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో ట్వంటీ వన్ డేస్ అయితే ఈ యొక్క లాక్డౌన్ అయితే ప్రకటించడం జరిగింది ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు మనకి లాక్డౌన్ అయితే అమల్లో ఉంటుంది అది అయితే గమనించాలి సో మనం చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ సంబంధించి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయితే అనౌన్స్మెంట్ అయితే ఇస్తారు ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయనేసి సో మనం ఎలా చూసుకున్నా సరే ఈ ఫోర్టీన్త్ వరకు అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయరు ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు ఎగ్జామ్స్ అయితే ఎట్టి పరిస్థితులు అయితే ఉండవు సో మనకి లాక్డౌన్ అనేది మరింత పొడిగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనేది మనకి కొన్ని న్యూస్ ఆటగాల్లో అయితే రావడం జరిగింది కాబట్టి దాని ప్రకారం చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అనేవి ఒకవేళ మనకి ఈ లాక్డౌన్ అనేది కనుక మరింత పొడిగించినట్లయితే కనుక టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా కొంచెం వాయిదా పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి అలాగని మీరు అయితే నెగ్లెక్ట్ చేయకండి ఎప్పటికప్పుడు ఈ టెన్త్ క్లాస్ సంబంధించి ప్రిపేర్ అవుతూ ఉండండి మనకి ఎగ్జామ్స్ వచ్చిన వెంటనే మనమైతే కాన్ఫిడెంట్గా మనం ఎగ్జామ్ అనేది రాయాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ సంబంధించి ప్రిపేర్ అవుతూనే ఉండండి ఓకేనా సో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మిస్ కాకుండా చూడాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో గైస్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులు పరీక్షలు రాయకుండా పై తరగతులకి అయితే అవకాశం అయితే కల్పిస్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అలాగే టెన్త్ క్లాస్ సంబంధించి ముప్పై ఒకటిన జరిగే సమీక్ష తర్వాత షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తామనేసి ఇక్కడైతే ఇచ్చారు ఎవరు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేయకండి అనేసి కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు